TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న కవి గొంతుకలో భాగంగా ఇవాళ చిన్న రాజుగారి గొంతుక మీకు వినిపించబోతుంది. పబ్బులల్లా దుంకి దుంకి నడిజాము రాత్రి వచ్చి ఇంటి తలుపులు కొట్టడం కాదు, పల్లె తలుపులు తెరిచి చూడు. జీర్ణం అయినా కాకపోయినా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. హై స్పీడ్లో హైవే పైనే కాదు, పిల్ల బాటల పొంటి ప్రయాణం చేసి చూడు, ప్రకృతి పాఠాలు నేర్పుతుంది. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లలోనే కాదు, ఇల్లు ముఖం వాకిళ్లను చూడు, దుఃఖం ఆనవాళ్ళు కనిపిస్తాయి. రైతు బజార్లలో సంచరించుడు కాదు, కోడి కూతతో తెల్లారే పల్లెను పలకరించు, నీ పానం పులకరిస్తుంది. పలకల దేహం కోసం పాకులాట మాని పేలికలు కట్టుకొని ఊరేగుతున్న ఈ దేశం దేహాలను చూడు. పిజ్జా బగ్గర్ల మోజులో తేలుతున్నవాడా మొక్కజొన్న కంకి మజా చూడు. పార్కుల కోసం పాకులాట మాని ఊడల మర్రి ఉయ్యాల చూడు. బెంజి కార్లలో తిరిగి అసంతృప్తి జీవితాలు గంజి మెతుకులు తిని తృప్తిగా బతికే జీవితాలను చూసి ఉలికి పడతాయి. సంపాదించే రన్నింగ్ రేసులో దమ్ముకొచ్చిన నాడు దావకానల దమ్ము తీసుకోండి కాదు, సచ్చినాక కూడా నలుగురు నోళ్లలో నానుడే వాడు సంపాదించుకున్న ఆస్తి. బండరాళ్ల కోసం హుండీలలో కుమ్మరిస్తావెందుకు, రక్తం దారబోసి పిడికెడు మెతుకులు ప్రసాదిస్తున్న వానికి భరోసానివ్వు. గుండెలలో పెట్టుకొని కొలుసుకుంటాడు, నువ్వే దేవుడు అని గుండెలో నిలుపుకుంటాడు. ఇది పల్లె జీవన శైలిని ఎక్కువ చేయడమో పట్టణ జీవన శైలిని తక్కువ చేయడం మాత్రం ఎంతమాత్రం కాదు, కేవలం అప్పుడప్పుడు పల్లె జీవితాల్లోకి తొంగి చూడమని చెప్పడమే. చిన్న రాజుగారు చెప్పినట్టు నేను పల్లె జీవితంలోకి ఒక్కసారి తొంగి చూశాను, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.